హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో ఏం జరిగిందో చూద్దాము. ఖుషి ఏడుస్తూ వెళ్ళిపోతుంటే వెనకాలే వేద ఖుషి ఖుషి అంటూ వచ్చి పట్టుకొని నేను నీకు అమ్మనమ్మా అని చెప్పి చెప్తుంది. నిజంగానా అంటుంది ఖుషి. అయితే మా డాడీని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. చేసుకుంటాను, ఈ పెళ్ళి అసలు నేను ఈ పెళ్ళికి ఒప్పుకునిందే నీకోసమేనమ్మా, నువ్వు నా కూతురువి అని ఎట్టకలకు వేద పెళ్ళికి ఒప్పుకుంటుంది. పెళ్ళి ఆగిపోయిందనే బాధతో పెద్దవాళ్ళంతా కోలబడిపోయి ఉంటారు. వాళ్ళందరూ ఇంకా లేచి బయలుదేరుతూ ఉంటారు. నానమ్మ ఎక్కడికి బయలుదేరుతున్నారు, ఆగండి, పెళ్ళికి పెళ్ళి చేద్దాం, ఉండండి అంటుంది ఖుషి. ఎక్కడికి ఖుషి అంటుంది బాధతో వాళ్ళ నానమ్మ. మా అమ్మ నాన్నకి పెళ్ళి పిపి డుమ్ 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 అంటుంది ఖుషి. ఖుషి ఎలా అనగానే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే వేద కూడా వస్తూ ఉండడం చూసి సంతోషిస్తారు అందరూ. వేద, నేను ఈ పెళ్ళికి సిద్ధమే, ఖుషి కోసం నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అంటుంది. ఖుషి సంతోషమే నాకు ముఖ్యం అంటుంది. అందరూ సంతోషంగా పెళ్ళికి సిద్ధమై అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోతుంది. వేద మెడలో తాళి కట్టేస్తాడు యశ్. తాళి కట్టేటప్పుడు వేద ఫీలింగ్స్ చాలా బాగుంటాయి. ఈ మూమెంట్లో అయితే ఖుషి చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళిద్దరితోటి. వాళ్ళిద్దరూ తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే చివరిలో అయితే ఆ పళ్ళెం ఎత్తేసి ఖుషీనే పోసేస్తుంది. ఫస్ట్ వాళ్ళ డాడీ మీద పోస్తుంది, తర్వాత వేద మీద పోస్తుంది. అందరూ హ్యాపీగా నవ్వుకుని చూడండి ఎలా పట్టుకున్నారు ఖుషీని. ఇక అప్పగింతలప్పుడైతే అమ్మ వేద అంటాడు వాళ్ళ నాన్న బాధగా. నాన్న అంటుంది వేద. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేసి, ఏమండోయ్ మీరు అసలు ఏమీ బాధపడద్దు అప్పగింతలప్పుడు అంటూ తనే ఏడ్చేస్తుంది. మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అంటారు వీళ్ళిద్దరు అడుగుతారు. యశ్ కూడా మీ అమ్మాయికి ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాము అని అంటాడు. మీ అమ్మాయిని ఏదో అమెరికా పంపిస్తున్నట్టు ఫీల్ అవుతారేంటి, ఎదురింట్లోనేగా ఉండేది అంటూ వాళ్ళ అమ్మాయి యశ్ వాళ్ళ అమ్మాయికి తల చేస్తుంది. అంతా జోక్గా తమాషాగా హ్యాపీ హ్యాపీగా గడిచిపోతుంది ఈరోజు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ఇంకా ఎక్కువ మ్యూజిక్ సాంగ్స్తోనే జరిగిపోతుంది అనమాట. అంటే పెద్ద ఎక్కువ డైలాగ్స్ పెద్ద ఈరోజు మాటలైతే ఎక్కువ లేవు. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.